హాయ్ వ్యూర్స్, ఐఎమ్ రవిచంద్ర. ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో హార్డ్ డిస్క్ని డ్రైవ్స్ కింద పార్టిషన్ చేసుకున్నప్పుడు ఎర్రర్స్ వస్తుంటాయి. ఈ ఎర్రర్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి తెలుసుకుందాం. పార్టిషన్ అనేది క్రియేట్ కాదు. దెర్ ఈజ్ నో ఎనఫ్ ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఆన్ డిస్క్ టు కంప్లీట్ ఆపరేషన్ అనే ఎర్రర్ వస్తుంటుంది. ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి తెలుసుకుందాం. సాధారణంగా మై కంప్యూటర్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి మేనేజ్ అనే ఆప్షన్ ద్వారా డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. ఉన్నటువంటి ఫ్రీ స్పేస్ ఇక్కడ 201 GB ఫ్రీ స్పేస్ ఉంది. ఈ ఫ్రీ స్పేస్ని ఒక డ్రైవ్ కింద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి న్యూ వాల్యూమ్, నెక్స్ట్, 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 ఫినిష్. దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ స్పేస్ అవైలబుల్ ఆన్ డిస్క్ టు కంప్లీట్ దిస్ ఆపరేషన్ అని ఎర్రర్ వస్తుంది. ఫ్రెండ్స్, మేము నుంచి అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/thewebinstudent ఛానల్ వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేషన్ కూడా మీరు ఉచితంగా మెయిల్ పొందగలుగుతారు. మినీ టూల్ పార్టిషన్ విజర్ అనే సెట్ చేశాను. పార్టిషన్ విజర్ .com వెబ్సైట్లో లాగిన్ అవుతున్నాను. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఉన్నటువంటి ఫ్రీ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ సీనెట్. డౌన్లోడ్ సీనెట్ .com నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్లో క్లిక్ చేయండి. 30 MB ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డెస్క్టాప్ మీద సాఫ్ట్వేర్ని సేవ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ కంప్లీట్ డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ ఇచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. రన్, నెక్స్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్, నౌ, ఫినిష్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ పూర్తిగానే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది రన్ అయింది. లాంచ్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్లో 201 GB అని ఎలా కాటెడ్ స్పేస్ కింద చూపిస్తుంది. మై కంప్యూటర్ డిస్క్ మేనేజ్మెంట్లో ఫ్రీ స్పేస్ కింద కూడా చూపించింది 201 GB. దీన్ని మనం ఎలాకోట్ స్పేస్ కింద తీసుకోవాలనుకుంటే, ఒక డ్రైవ్ కింద క్రియేట్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసి క్రియేట్. ఫుల్ స్పేస్ అంతా ఒకే డ్రైవ్ కావాలనుకుంటే ఒకే క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే పార్టిషన్ సైజ్ ఇచ్చి రెండు డ్రైవ్స్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఒకే డ్రైవ్ కింద క్రియేట్ చేస్తున్నాను. ఓకే, హెచ్ డ్రైవ్ కింద క్రియేట్ అయింది. దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై పెండింగ్ చేంజెస్ అని వచ్చింది. ఎస్ క్లిక్ చేయండి. అప్డేట్ అయింది, డ్రైవ్ క్రియేట్ అవుతుంది. సక్సెస్ఫుల్గా హెచ్ డ్రైవ్ క్రియేట్ అయింది 201 GB. మై కంప్యూటర్లో కొత్త డ్రైవ్ అనేది క్రియేట్ అయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేషన్ కూడా మీరు ఇష్టంగా మెయిల్ పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.